రోజు నువ్వు చేసే జాబ్ దగ్గర అలాంటి పాపాంశమే జీవితం ఉన్నదేమో, లేకపోతే నీ స్నేహితుడే పాపాంశమే జీవితంలో ఉన్నదేమో, లేకపోతే నువ్వు వెళ్తున్న బిజినెస్ లో పాపాంశమే జీవితం ఉన్నదేమో, లేకపోతే నువ్వు ఉన్న స్థలములో పాపమే ఉన్నదేమో, పాపము చేయకుండా బ్రతకాలని మొదటిగా ఈరోజు మనకి ఎవరు చెప్తున్నంటే లోతు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పట్లో నేను మైపరుస్తాం. ఒక మనిషి నీతిమంతుడిగా ఉండగలడు, ఒక మనిషి పరిశుద్ధునిగా ఉండగలడు, ఒక మనిషి దేవుని కొరకు యథార్థంగా ఉండగలడు. ఈరోజు ఎంతో మంది రక్షింపబడి మళ్ళీ మధ్యాహ్నం వైపు తిరుగుతున్నారు. ఎంతో మంది దేవునికి కదా ఇష్టంగా నమ్మకంగా ఉండి అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నంటే ఈరోజు నీవు నాలో సరైన పునాది వేసుకో. ఎంతమంది దేవుని యొక్క పునాది వేసుకోవాలని ఆశపడుతున్నారు? అడగండి, ప్రభు నాకు లోతు లాంటి మంచి సావాసము దయచేయి. హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవునికి సుధమోన చెలే సుధమ పంటని నాశనం చేస్తా అంటే దేవుడు అబ్రహాము ప్రార్థన విని. హల్లెలూయా. ఎవరి మాట వినమా? ఎవరి మాట విన్నాడు? చూడండి, ఒక దైవ సేవకుని ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఒక విశ్వాసురాలి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి, అయ్యా నా కుటుంబాన్ని రక్షించిన ఆయన, అయ్యా నా ప్రాంతాన్ని రక్షించిన ఆయన, అయ్యా నా ప్రదేశాన్ని రక్షించంటే నీ మాట దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన దేవుడు విని, అబ్రహాము యొక్క మాట విని, దా మాట చొప్పున దేవుడంట దేవదూతలను ఎవరింటికి పంపినంట? ఎవరింటికి పంపినమ్మా? చూద్దాం అక్కడ ఏం జరిగిందో, లోతు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడో. అదే 19వ అధ్యాయం మొదటి నుంచి ఉండమ్మా. అది కాండం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. ఆమేన్. చూడండి, ఈ లోతు ఎప్పుడైతే ఆ దేవదూతలు చూసిండో అతను గుర్తుపట్టేసింది. అంటే ఈ లోతు దగ్గర ఏముందంటే మంచి ఆతిథ్యం ఇచ్చే మనసున్నదమ్మా. హల్లెలూయా. వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకొని వీరు మా ఇంటికి వచ్చి అని చెప్పేసి వారికి సాగిలపడి వీరు ఏదో నాకు వర్తమానం తెచ్చిరు, ఏదో నాకు మంచి మాట చెప్పనీకి వచ్చి అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళని చెప్పారంట. కొందరు ప్రభువు నమ్ముకుంటారు కానీ ఇంటికి వస్తే మాత్రం ఏ బంధువులకు స్నేహితులకు సేవకులకు విశ్వాసులకు ఆతిథ్యం ఇవ్వరు, నీలే ఇవ్వరు. హల్లెలూయా. వాళ్ళకు భోజనం వండి పెట్టాలా? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తిండి పెట్టాలా? ఈ టైంలో ఎవరు ఉండుతాం అమ్మా? ఎప్పుడైతే దేవుణ్ణి మనం రక్షింపబడ్డామో ఒక వ్యక్తికి మంచి ఆతిథ్యం ఇచ్చే మనసు మనము నేర్చుకోవాలా? హల్లెలూయా. చూడండి, లోతు భక్తిపరుడు కాదండి. చూడండి, లోతు భార్య తనకి ఇద్దరు కుమారుడు కానీ భార్య కూడా ఫెయిల్ అయిపోయింది అక్కడ. హల్లెలూయా. పిల్లలు కూడా ఫెయిల్ అయిపోయారు అక్కడ. హల్లెలూయా. కానీ అక్కడున్న భార్య ఆ దూతలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది, అక్కడున్న పిల్లలు ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. కానీ ఈ లోతు ఒక్కడే ఏమిచ్చిందంటే దూతలకు మంచి ఆతిథ్యం ఇచ్చి ఇంట్లోకి వెల్కమ్ చెప్పి అక్కడ ఉండండి అని, అక్కడ రాత్రంతా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆ లోతు చెప్పి వాళ్ళకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి భోజనము వండి పెట్టి అప్పుడప్పుడు వారికి ఏం చేసినంట? సిద్ధం చేసినంట. మనము భక్తి పరులు ఉంటే కాదు. హల్లెలూయా. ఒకరు జాను, ఒకరు మార్క, ఒకరు ఏలియా, ఒకరు ఏలిషా, ఒకరు జీజస్, అన్ని పేర్లు పెట్టుకుని వాడిని క్రియలే కరెక్ట్ ఉండవు.